మధుబాబు గారి జానపద నవల మధుమాలిని నాలుగవ భాగం. భళీ మండూక, నాకు కోపం తెప్పించి మంచి పని చేశావు. బ్రహ్మాండమైన ఉపాయం ఒకటి నాకు తోచింది. సంవత్సరాల తరబడి ఉపాసించిన సాకిని శక్తితో సమీర పర్వతాల మధ్య ఒక మంత్రపు ముగ్గును గీస్తాను. ఆలోచించుకోవటానికి వ్యవధి ఇవ్వకుండా రుద్రాక్షుణ్ణి ఆ ముగ్గు మధ్యకు నువ్వు రప్పించగలవా అని అడిగాడు. నేను మీ శిష్యుడిననే సంగతి మరిచిపోయి మాట్లాడుతున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయంలో అక్కడికి రుద్రాక్షుణ్ణి రప్పించే బాధ్యత నాది. మీరు వెళ్ళి మీ ఏర్పాట్లు పూర్తి చేసుకోండి అంటూ వెనుతిరిగి అక్కడి నుంచి సమీర పర్వతాల మీదకి బయలుదేరాడు మండూకుడు. అర్ధఘడియ తరువాత అతని ముందు ప్రత్యక్షమైంది పర్వతాగ్రం మీద రుద్రాక్షుని ఆశ్రమం. ఎవరికంటా పడకుండా ఒక చెట్టు చాటున కూర్చుని ఓపికగా ఎదురుచూడటం మొదలుపెట్టాడతను. మరో అర్ధఘడియ తరువాత ఆశ్రమంలో నుంచి బయటకొచ్చాడు రుద్రాక్షుని రెండవ శిష్యుడు చార్వాకుడు. విషణ్ణ వదనంతో చెట్ల మధ్యకు వచ్చి ఒక కొండరాతి మీద కూర్చున్నాడు. పక్షపాత బుద్ధితో ప్రవర్తించే గురువుల వద్ద విద్యలు నేర్చుకోవటం చాలా కష్టం చార్వాక. నిన్ను వదిలిపెట్టి ఒక్క చంచలుడికే భైరవీ మంత్రం ఉపదేశిస్తానని అంటున్న మీ గురువుగారిని గురించి ఆలోచిస్తున్నావా అనునయంగా అడుగుతూ అతని ప్రక్కకు చేరాడు మండూకుడు. ఉలికిపాటును కప్పిపెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ తల ఊపాడు చార్వాకుడు. ఇటువంటి గురువుల్ని మాటలతో ఒప్పించటం మహాకష్టం. నువ్వు ధైర్యం చేయగలిగితే ఆ మంత్రోపదేశం నీకే చేయిస్తాను. వచ్చిన పనిని వెంటనే బయటపెట్టాడు మండూకుడు. చంచలుడి మీది అసూయ చార్వాకుడి విచక్షణాజ్ఞానాన్ని నశింపచేసింది. మాకు శత్రువైన శార్దూలుని శిష్యుడివి నువ్వు, నాకు ఈ సహాయం చేస్తానని రావటంలో నీ ఆంతర్యమేమిటి అని అడిగాడు. శార్దూలుడు నీ గురువుగారికి శత్రువు కానీ నీకు కాదు. నీకు న్యాయం చేసి నీకు అభ్యంతరం లేకపోతే ఆ భైరవీ మంత్రాన్ని నేను కూడా నేర్చుకోవాలని ఉబలాట పడుతున్నాను. నాకు ఈ సహాయం చేస్తే మా గురువుగారితో చెప్పి మరికొన్ని మంత్రశక్తుల్ని నీకు ఇప్పిస్తాను మాటలో మాటగా చెప్పేశాడు మండూకుడు. విపరీతమైన ఆశ చార్వాకుడి ఇంగిత జ్ఞానాన్ని కూడా మాయం చేసేసింది. ఏం చెయ్యమంటావో వెంటనే చెప్పు, నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు ఆత్రంగా. దుస్తుల్లో నుంచి ఒక చిన్న వెండి భరిణను తీసి అతనికిచ్చాడు మండూకుడు. నిద్రపోయే ముందు పాలు తాగే అలవాటు మీ గురువుగారికుందని నాకు తెలుసు. ఈ భరిణలోని చూర్ణాన్ని పాలలో కలిపి ఆయన చేత తాగించు. మిగిలిన పనిని నేను చూసుకుంటాను అన్నాడు. వణుకుతున్న చేతులతో ఆ భరిణను అందుకొని దుస్తుల చాటున దాచుకున్నాడు చార్వాకుడు. వంచిన తల ఎత్తకుండా ఆశ్రమంలోకి పోయి తన స్థానంలో కూర్చున్నాడు. బరువుగా కదలసాగింది సమయం. భైరవిని కదంబ పుష్పాలతో పూజించి ఆ తల్లి ప్రసాదాన్ని అందరికీ ఇచ్చాడు రుద్రాక్షుడు. కొద్దిసేపు కుమార్తెతో ముచ్చట్లు మాట్లాడి తన శయన మందిరంలోకి పోయాడు. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ముంగాళ్ల మీద కూర్చున్నాడు చార్వాకుడు. రాత్రి మొదటి జాము గడుస్తుండగా ఎర్రగా కాగిన పాలను ఒక మట్టిపాత్ర నిండుగా పోసి తండ్రి వద్దకు బయలుదేరింది మధుమాలిని. రెండు అంగల్లో ఆమెను సమీపించి పాత్రను తను తీసుకున్నాడు చార్వాకుడు. గురుదేవులతో కొంచెం ఏకాంతంగా మాట్లాడాలమ్మా, నేను తీసుకుపోతాను అంటూ ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా రుద్రాక్షుని వద్దకు వెళ్లాడు. అతని ఆతృతను గమనించి కూడా ఏమీ అనలేక వెనుతిరిగి తన మందిరంలోకి వెళ్లిపోయింది మధుమాలిని. ఆశ్రమానికి దూరంగా కొండరాళ్ల మధ్య పొంచి ఉన్నాడు మండూకుడు. కొద్దిసేపటి తరువాత రుద్రాక్షుని మందిరంలో నుంచి ఆదరాబాదరాగా బయటకొస్తున్న చార్వాకుని గమనించి గుంభనంగా నవ్వుకున్నాడు. అలవాటు లేని పనిని ఎందుకు చేయాల్సి వచ్చిందని తరచితరచి అడిగారు గురుదేవులు. డొంకతిరుగుడు సమాధానాలు చెప్పి ఆయన చేత పాలు త్రాగించేసరికి నాకు చెమటలు పట్టేశాయి అంటూ అతని వద్దకు వచ్చాడు చార్వాకుడు. భళీ చార్వాక,
భైరవి మంత్రోపదేశం పొందే అర్హత నీకు ఉందని నిరూపించుకున్నావు. ఇక నీవు ఆశ్రమం వద్ద కాపలా ఉండు. ఎటువంటి పరిస్థితిలోనూ చంచలుడిని మాత్రం బయటకు రానీయకు అని అంటూ కొండరాళ్ల మధ్య నుంచి మరికొంత దూరం వెనక్కిపోయాడు మండూకుడు. మత్సరం పెంచుకున్న చార్వాకుడిని చూసి ఆ చుట్టుపక్కల ఉండకుండా దూరంగా ఎగిరిపోయాయి చీకటి సమయంలో ఆశ్రమం దగ్గరికి విశ్రాంతి కోసం వచ్చిన పక్షులు. విరబూసిన పూలను అతనికి కనిపించకుండా రెమ్మల మాటను దాచుకున్నాయి పూల తీగలు. ద్రోహం చేస్తున్నావా చార్వాక? గురుద్రోహం చేస్తున్నావా? రెక్కలు తపతప కొడుతూ కనులు తెరిచి అతన్ని పలుకరించింది రుద్రాక్షుని పెంపుడు చిలుక. ఒక్క అంగలో దాన్ని సమీపించి శబ్దం బయటకి రాకుండా మెడపట్టుకున్నాడు చార్వాకుడు. కాలి క్రింద అదిమిపెట్టి ప్రాణాలు తీశాడు. దారుణమైన అదృశ్యాన్ని చూడలేనట్లు మబ్బుల చాటుకు పరుగు తీశాడు చంద్రుడు. వెన్నెల వెలుగులో పట్టపగలు మాదిరిగా ఉన్న పర్వతాగ్రం చీకట్లతో నిండిపోయింది. అదే సమయంలో పర్వతాల మధ్య నుంచి వినవచ్చింది ఆర్తనాదం. రక్షించండి పితృదేవా, రక్షించండి! దుష్టమాంత్రికుడు శార్దూలుడు నన్ను బలాత్కరిస్తున్నాడు! విపరీతమైన భయంతో వణికిపోతున్న మధుమాలిని పిలుపు తెరలు తెరలుగా వచ్చి ఆశ్రమాన్ని తాకింది. పాలలో కలిపిన చూర్ణపు ప్రభావం వలన కలత నిద్రపోతున్నాడు రుద్రాక్షుడు. చివాలున లేచి బయటకు పరుగెత్తుకొచ్చాడు. రక్షించు తండ్రి, నన్ను రక్షించు! దీనాతి దీనంగా మరోమారు వినవచ్చింది మధుమాలిని కంఠం. అమోఘమైన మేధస్సు మండూకుడి తంత్రానికి తల ఒగ్గి ఒక విధమైన మగతలో మునిగిపోగా వెనకా ముందు ఆలోచించకుండా కూతురి కంఠం వినవచ్చిన దిశకు పరుగు తీశాడు రుద్రాక్షుడు. ఎగుడు దిగుడుగా ఉన్న పర్వతాల మధ్య అతనికి అగుపించింది మధుమాలిని. శార్దూలుని బాహువుల్లో నుంచి బయటపడటానికి విఫల ప్రయత్నం చేస్తోంది. పట్టరాని ఆగ్రహంతో పళ్ళు కొరుకుతూ రివ్వున గాలిలోకి ఎగిరి శార్దూలుని ప్రక్కన వాలాడు రుద్రాక్షుడు. నా కన్నబిడ్డను నా ముందే అవమానపరచ సాహసించిన నిన్ను ఇక బ్రతుకనీయను, నీకు చావు తప్పదు అంటూ దక్షిణ హస్తాన్ని పైకెత్తి భైరవి మంత్రోచ్చాటన చేయబోయాడు. పైకెత్తిన హస్తం ఎత్తినట్లే బండరాయిలా బిగుసుకుపోయింది. అదిరిపడి క్రిందకి చూసిన అతని కనులకు వికృతంగా కనిపించింది శక్తిని ఆవాహన చేసి శార్దూలుడు రచించిన మంత్రపు ముక్కు. అంతవరకు విలవిలలాడుతూ అతన్ని భ్రమపెట్టిన మధుమాలిని మాయమైపోయింది. ఆమె స్థానంలో ప్రత్యక్షమయ్యాడు మండూకుడు. మనస్సును ఆవరించుకుని ఉన్న మగత అణిగిపోగా జరిగింది గ్రహించి నిప్పుల్ని వర్షించాడు రుద్రాక్షుడు. నా శిష్యుడి చేతనే నన్ను వెన్నుపోటు పొడిపించావా శార్దూలా? ఇంతకు ఇంత నువ్వు అనుభవించక తప్పదు. నా తల్లి భైరవి నన్ను వదిలి దూరంగా పోతుందని భ్రమపడకు. నీ క్షుద్రశక్తులు నన్నేమీ చేయలేవు అంటూ ఎడమ చేతిని ఎత్తి ఏదో మంత్రాన్ని చదవబోయాడు. సమీర పర్వతాలు ప్రతిధ్వనించేటట్లు పెద్దగా నవ్వుతూ మంత్రదండాన్ని నేలకేసి అదిమాడు శార్దూలుడు. రుద్రాక్షుడి పాదాల క్రింద నుంచి పాములా బయటకొచ్చింది బ్రహ్మాండమైన ఒక రాక్షసి తీగ. చూస్తుండగానే పెరిగి పెద్దదై అతని శరీరం చుట్టూ పెనవేసుకుంది. పాము పడగ మాదిరి ఉన్న ఒక ఆకు తన నోటిని అదిమి పట్టింది. కనులు కనిపించకుండా గంతలు కట్టింది మరొకటి. చదవబోయిన మంత్రం పెదవుల చాటునే ఆగిపోగా విపరీతమైన ఆందోళనతో ఆ రాక్షసి తీగను వదిలించుకోవటానికి ప్రయత్నించాడు రుద్రాక్షుడు. కదిలిన కొద్దీ అతన్ని మరింత గట్టిగా చుట్టుకొని వాగ్బంధనము, దృష్టి స్తంభనము చెయ్యటమే కాకుండా మనస్సులోని ఆలోచనలను కూడా అణిచివేయటం మొదలుపెట్టిందా రాక్షసి తీగ. భరించరాని బాధతో మెలికలు తిరిగిపోతున్న అతన్ని చూసి వికటాట్టహాసం చేశాడు శార్దూలుడు. భళీమండూక, దిగ్విజయంగా నెరవేరింది మనం వచ్చిన పని. ఇక నువ్వు పోయి వలపుల వయ్యారి ఆ మధుమాలిని వెంటబెట్టుకురా అన్నాడతను మండూకుడి వైపు తిరుగుతూ.
రుద్రాక్షుడి నవనాడులు కృంగిపోయాయి ఆ మాటల్ని వినేసరికి. ఆఖరి ప్రయత్నంగా శక్తినంతా కూడగట్టుకొని కుడిపాదపు బొటనవ్రేలిని కదిలించాడు. గోటికందిన ఒక గులకరాయిని అలవోకగా మీటాడు అంతరిక్షం వైపు. రివ్వున గాలిలోకి లేచింది ఆ గులకరాయి. విజయ గర్వంతో ముసుముసి నవ్వులు నవ్వుతున్న శార్దూలుడికి గాని, పరుగులాంటి నడకతో ఆశ్రమం వైపు పోతున్న మండూకుడికి గాని కనిపించకుండా వేగంగా పర్వతాగ్రాన్ని చేరుకుంది. అసహనంగా ఆశ్రమం ముందు పచారులు చేస్తున్నాడు చార్వాకుడు. తోకచుక్కలా వస్తున్న ఆ రాతిని గమనించి ప్రక్కకు దూకాడు. సూటిగా పోయి చంచలుడి మందిరంలో ప్రవేశించిందది. అక్కడున్న మంచినీటి పాత్రను ముక్కలు ముక్కలు చేసేసింది. ఆ సవ్వడికి నిద్రాభంగమై చివ్వున బయటకు పరిగెత్తుకొచ్చాడు చంచలుడు. విపరీతమైన ఆశతో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి ఉన్న చార్వాకుడు ఉలిక్కిపడ్డాడు అతన్ని చూడగానే. అభిమానాలను అనుబంధాలను పూర్తిగా ప్రక్కకు నెట్టి పిడికిళ్లు బిగిస్తూ అతని మీద కలబడ్డాడు. చార్వాక, ఏమిటిది? ఏమైంది నీకు? ఆశ్చర్యంతో మ్రాన్ పడిపోతూ ఒక అడుగు వెనక్కి వేసి అడిగాడు చంచలుడు. పిడీమని అతని నోటి మీద గుద్దాడు చార్వాకుడు. మెడ పట్టుకుని బలవంతంగా క్రింద పడత్రోశాడు. విపరీతమైన క్రోధంతో ఎరుపు చీరలను పులుముకున్నాయి చంచలుడి నేత్రాలు. దుర్మదాంధుడా, ఏమిటి ఈ అనుచిత ప్రవర్తన? ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని ప్రశ్నిస్తూ నిలబడటానికి ప్రయత్నించాడు. మాటల్ని వినిపించుకునే పరిస్థితిని దాటిపోయాడు చార్వాకుడు. అటూ ఇటూ చూసి నేలలో పాతి ఉన్న ఒక వెదురుగడను పైకి లాగాడు. పిచ్చి పట్టినట్లు నవ్వుతూ పలుగులా దాన్ని పైకెత్తి బలంగా పొడిచాడు చంచలుడి గుండెల మీద. పదునైన మొన గుండెల్లో దిగబడగా ఎర్రని రక్తం వెల్లువలా బయటకు వచ్చి అతని దుస్తుల్ని మలినం చేయసాగింది. అదే సమయంలో అక్కడికి పరిగెత్తుకొచ్చాడు మండూకుడు. బుద్ధిహీనుడా, గుడ్లు అప్పగించి చూస్తూ నిలబడితే మనిద్దరినీ కలిపి పాతాళలోకానికి పంపించేయగలడు ఈ చంచలుడు. మంత్రోచ్చారణ చేసే వ్యవధి ఇతనికి ఇవ్వకూడదు అంటూ వెదురుగడను లాక్కుని పోటు మీద పోటుగా పొడిచాడు మరో మూడు పోట్లు. వేగంగా బయటకొస్తున్న రక్తం శరవేగంతో తన శక్తిని క్షీణింపచేస్తుండగా అసలు విషయాన్ని అర్థం చేసుకుని ఆందోళనతో కంపించిపోయాడు చంచలుడు. ఎంత పనిచేసావు చార్వాక, శత్రువులతో చేతులు కలిపి గురుద్రోహానికి ఒడిగడుతున్నావా అంటూ దక్షిణ హస్తాన్ని గాలిలోకెత్తాడు. అదిరిపడి అతని నోటి మీద చేయి వేశాడు చార్వాకుడు. బలప్రయోగంతో అతని మాటల్ని అడ్డుకోవటానికి ప్రయత్నించాడు. అతని ప్రయత్నాలను అధిగమించి నెత్తురుతో నిండిన చంచలుడి పెదవుల్ని దాటాయి మంత్రపూరితమైన మాటలు కొన్ని. నే చేసిన పూజలు మరి నేనొనరించిన గురుసేవ గుర్తించుము ఓ భైరవి, నిలబెట్టుము నాదు మాట. రుద్రమూర్తి పరమశివుడి పాశుపతముపై ఆన, జగన్మాత భద్రకాళి కరాల దంష్ట్రలపై ఆన, మిడిసిపడే ఈ దుర్మార్గుల చేతి కందదు గురుపుత్రి, మంత్రకవచ పూరితయ్యి మాయమగును ఇట నుండి. ధారావాహికంగా కొనసాగుతున్న ఆ మంత్ర ప్రయోగాన్ని వినేసరికి ముచ్చెమటలు పోసాయి మండూకుడికి. వెదురుగడను వదిలేసి ఆశ్రమం ముందు భాగంలో ఉన్న ఒక బండరాయి దగ్గరికి పరుగు తీశాడు. మాయోపాయాలతో మాకు చెడుపు చేయటానికి వచ్చిన మీ అంతు చూస్తాను. నా గురుదేవులకు బదులుగా నేను తీర్చుకుంటాను మీద పగ అంటూ కనులను గట్టిగా మూసుకొని జారిపోతున్న శక్తియుక్తులన్నింటినీ దృఢమైన ఏకాగ్రతలోకి తెచ్చుకోసాగాడు చంచలుడు. ఆలస్యం జరిగితే అంతకుముందు చేసిన ప్రయోగం కంటే మరింత బలవత్తరమైన మంత్రప్రయోగం అతను చేయగలడని గ్రహించి భయంతో వణికిపోతూ బండరాయిని పైకెత్తాడు మండూకుడు. చంచలుడి ధ్యానం పూర్తి కాలేదు. మూసుకున్న అతని కనులు పూర్తిగా విచ్చుకోకముందే గింగిరాలు తిరుగుతూ పోయి అతని తలమీద పడింది బండరాయి. ఆశ్రమ ప్రాంగణానికి తగిలి వికృతంగా ప్రతిధ్వనించింది
ఆఖరిసారిగా అతను చేసిన ఆర్తనాదం. ఆ పైన ఆవేశాన్ని అణుచుకోవటం గదాధరుడికి అసాధ్యమైపోయింది. అంత దారుణం అక్కడ జరిగిపోతుంటే ఇంకా చూస్తూ కూర్చుంటావేం మిత్రమా? ఒకే ఒక దెబ్బతో ఆ దుర్మార్గుల తలలు పగిలిపోవాలి అని గర్జిస్తూ చెంగున లేచి క్రింద పెట్టిన చెట్టు కొమ్మను అందుకున్నాడు. అదిరిపడి అతన్ని ఆపటానికి ప్రయత్నించాడు శ్యామలుడు. అతని చేతుల్ని విదిలించుకుని పేర్చి ఉన్న ఎముకల మీద బలంగా మోదాడు గదాధరుడు. చెల్లా చెదురైపోయాయి ఎముకలు. మాయమైంది వాటి మీద నుంచి పైకి లేస్తున్న నీలం రంగు పొగ. దాంతోపాటు అదృశ్యమైంది కంటి ముందు కనిపిస్తున్న దృశ్యం. నీకసలు బుద్ధుందా? ఏం చేశావో ఇప్పటికైనా నీకు అర్థమైందా? కనుబొమ్మలు ముడివేస్తూ తీవ్రంగా అడిగాడు శ్యామలుడు. చెట్టు కొమ్మను వదిలేసి సిగ్గుతో తలవంచుకున్నాడు గదాధరుడు. చెదిరిపోయిన ఎముకల్ని తిరిగి ఎప్పటి మాదిరిగా పేర్చి నానా బాధలు పడ్డాడు. మంత్రకట్టు ముడివేడిపోయింది. ఇక ఏం చేసినా ఏమీ ప్రయోజనం లేదు. బాధగా నిట్టూరుస్తూ అందా యువతి. అదే సమయంలో అక్కడికి కొద్ది దూరంలో ఉన్నట్టుండి ప్రత్యక్షమైంది బ్రహ్మాండమైన సుడిగాలి. అడ్డు వచ్చిన పొదల్ని ఆమూలాగ్రం పెకలించి తనలో కలుపుకుంటూ వారున్న ప్రదేశం వైపు జరగసాగింది. ఆ సుడిగాలిని చూసేసరికి రక్తం లేనట్లు తెల్లగా పాలిపోయింది కాపాలికా యువతి వదనం. తనకు వ్యతిరేకంగా ఎక్కడ ఎటువంటి మంత్రప్రయోగం జరిగినా వెంటనే కనిపెట్టగల నేర్పు శార్దులుడికి ఉంది. తను చేసిన నీచ కార్యాన్ని మీకు తెలియజెబుతున్నట్లు గ్రహించి తన భూత గణాల్ని పంపినట్లున్నాడు. నాకోసమే వస్తోంది ఆ సుడిగాలి అంటూ క్రింద ఉన్న ఎముకల్ని దుస్తుల్లో దాచుకుంటూ పొదల్ని దాటి దూరంగా పరుగుతీయబోయిందామె. ఆమె కంటే వేగంగా కదిలి చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు గదాధరుడు. అయ్యయ్యో, ఇలా అయితే ఎలా అమ్మడు? మా సందేహాలకు సమాధానాలు ఇవ్వకుండా నువ్వు పారిపోవటం ఏమైనా బాగుందా అని అడిగాడు. విపరీతమైన ఆందోళనతో అతన్ని చేతుల్ని విదిలించి కొట్టిందా యువతి. సావకాశంగా మాట్లాడే అవకాశం నువ్వు నా మంత్రకట్టును చెదరగొట్టినప్పుడే చేజారిపోయింది. ఆఖరిసారిగా చెబుతున్నాను, సర్వశక్తి సమన్వితుడైన శార్దూలుడిని మీరు ఎదిరించలేరు. కాదు కూడదని అతన్ని ఎదిరించి ప్రాణాలు పోగొట్టుకోదలుచుకుంటే విదర్భ రాజ్యానికి వెళ్ళండి. అక్కడ రుద్రాక్షుని స్నేహితుడు విరూపాక్షుడు ఉన్నాడు. ఆయన్ని కలుసుకుంటే మిగిలిన వివరాలు లభిస్తాయి అంటూ మరింత వేగంగా పరిగెత్తి ఒక పెద్ద మర్రి చెట్టు చాటుకు పారిపోయిందామె. ఇదెక్కడ గోలరా భగవంతుడా? సామాన్యమైన ఒక సుడిగాలిని చూసి భూతాలు పిశాచాలు వస్తున్నాయంటూ పరిగెత్తుతుందేమిటి అనుకుంటూ ఆమె వెనుకే మర్రి చెట్టు వెనక్కి చేరుకున్నాడు గదాధరుడు. చెట్టు చాటున కనిపించలేదు ఆ యువతి. చెట్టు చుట్టుపక్కల ఉన్న పొదల మాటను కూడా అగుపించలేదు. ఆ విషయాన్ని గురించి మరింతగా ఆశ్చర్యపడే లోపల చెవులు చిల్లులు పడే శబ్దంతో దూసుకొచ్చి మర్రి చెట్టును చుట్టుముట్టింది సుడిగాలి. పెళ్ళున విరిగిపడ్డాయి రెండు కొమ్మలు. ఒక కొమ్మ తాకిడికి తల దిమ్మెక్కిపోతుండగా గిరగిరా తిరిగి క్రింద పడిపోయాడు గదాధరుడు. గాలిలో చిక్కుబడి ఆకాశంలోకి లేవబోతుండగా పరుగు పరుగున వచ్చి యువతలకు లాగేశాడు శ్యామలుడు. అమ్మడు చెప్పినట్లు ఇదేదో భూతాల గాలే మిత్రమా. మామూలు సుడిగాలికి ఇంత దారుణమైన శక్తి ఉంటుందని నేనెక్కడా వినలేదు. నువ్వు రాకపోయినట్లయితే సరాసరి ఆ శార్దులుడి దగ్గరికి వెళ్ళిపోయి ఉండేవాడిని అంటూ దుస్తులకు అంటిన దుమ్మును వదిలించుకుంటూ తాము కూర్చున్న పొదల వైపు చూసి అదిరిపడ్డాడు గదాధరుడు. కర్రలు కత్తులు పట్టుకుని పరుగు పరుగునక్కడికి వస్తున్నారు అంతకుముందు అతని చేతిలో దెబ్బలు తిన్న గ్రామస్థులు. ఒంటరిగా రావటం లేదు. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కబురు పంపి ఆ గ్రామస్తుల్ని కూడా వెంటబెట్టుకుని వస్తున్నారు. అదుగదుగో, వాళ్లే మమ్మల్ని బెదిరించిన మంత్రగాళ్లు. మన గ్రామాల్ని నాశనం చేయటానికే వచ్చారు. ఇప్పుడు మనం చూసిన సుడిగాలిని సృష్టించింది కూడా వాళ్లే. గదాధరుడిని చూపిస్తూ అరిచాడు ఒక గ్రామస్థుడు. కొట్టండి గట్టిగా, పట్టుకొని పళ్ళు ఊడగొట్టండి
అని కేకలు పెడుతూ మరింత వేగంగా ముందుకు దూకారు మిగిలిన వారందరూ. అక్కడే నిలబడితే వాళ్ళన్నంత పని చేయగలరనే అనుమానంతో గిరుక్కున వెనుతిరిగి కాపాలిక యువతి మాయమైన దిశకు ఆగ్నేయంగా పరుగు ప్రారంభించారు శ్యామల గదాధరులు. అర్ధఘడియ తరువాత వారికి ఎదురైంది దట్టమైన అరణ్యం. అరణ్యంలో అడుగుపెట్టిన కొద్దిసేపటికి కట్టెల మోపుల్ని తలల మీదకెత్తుకుని వారికి ఎదురయ్యారు 10 మంది గ్రామీణులు. చటుక్కున పరుగును ఆపి ఎగుసుకొస్తున్న ఆయాసాన్ని అతి ప్రయత్నం మీద అణుచుకుంటూ నవ్వుముఖం పెట్టాడు గదాధరుడు. ఎవరు బాబు మీరు? చీకటి పడే సమయంలో ఈ కారడవిలోకి వచ్చారేమిటి? సాదరంగా అడిగాడు పెద్ద గొడ్డలిని భుజాన పెట్టుకుని ఉన్న ఒక గ్రామస్థుడు. విదర్భ రాజ్యానికి పోవాలి తాత. అత్యవసరమైన కార్యం ఒకటి ఉండటం వలన ఎక్కడా ఆగకుండా పరిగెత్తుకొస్తున్నాం అంటూ తాము పరిగెత్తుకు రావటానికి గల కారణాన్ని కూడా వారికి చెప్పేశాడు గదాధరుడు. రాత్రివేళ ఈ అరణ్యంలో తిరగటం మంచిది కాదు బాబు. ఈ రాత్రికి మాతో వచ్చి మా గ్రామంలో పడుకోండి. వెలుగొచ్చిన తర్వాత వెలుదురుగాని. గొడ్డలిని క్రిందకి దించుతూ సలహా ఇచ్చాడు ఆ గ్రామస్థుడు. అరణ్యం వెలుపల తచ్చట్లాడుతున్న గ్రామస్థులు గుర్తుకొచ్చేసరికి వేపాకు నమిలినట్లు తయారైంది గదాధరుడి నోరు. అక్కడే మరికొంచెంసేపు కాలక్షేపం చేస్తే వాళ్లు కూడా అక్కడికి వచ్చేస్తారన్న భయంతో తల అడ్డంగా తిప్పి చిరునవ్వులు చిలికించాడు. సావకాశంగా ప్రయాణం చేసే పరిస్థితి కాదు తాత మాది. విదర్భ రాజ్యంలో మా బావమర్ది చావు బ్రతుకుల్లో ఉన్నట్లు కబురొచ్చింది. వెంటనే వెళ్ళకపోతే వాడు చచ్చి దెయ్యమై మమ్మల్ని పట్టుకోగలడు అంటూ ఆ గ్రామస్థుడిని తప్పించుకుని ముందుకు పోయాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతన్ని అనుసరిస్తున్న శ్యామలుడిని గమనించి సానుభూతిగా తలలు విదిలించారు గ్రామస్థులందరూ. పాపం, ఏ తల్లి కన్నబిడ్డలో గాని అనవసరంగా ప్రమాదాల్లోకి అడుగు పెడుతున్నారు. నీల పర్వతాల దగ్గరుండే నరమాంస భక్షకులకు దొరికితే వీళ్లాయుషు తీరిపోయినట్లే లెక్క అంటూ క్రిందకి దించిన గొడ్డలిని భుజాన వేసుకుని అరణ్యం వెలుపలికి దారితీశాడు వారి నాయకుడు. మొదలుపెట్టిన పరుగు ఆపకుండా చీకట్లు అరణ్యాన్ని చుట్టుముట్టేదాకా ప్రయాణం చేశారు శ్యామల గదాధరులు. చీకటి పడగానే ఒక మర్రి చెట్టు మొదట్లో ఆగిపోయాడు గదాధరుడు. నా పని అయిపోయింది మిత్రమా, ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. దాహంతో నాలుక పిడచగట్టుకుపోతోంది అంటూ చెట్టు మొదలకు చేరగిలబడ్డాడు. చుట్టూ ఉన్న పొదల్లో నుంచి వెనువస్తున్న క్రూర జంతువుల అరుపుల్ని లక్ష్యపెట్టకుండా ఆ ప్రదేశమంతా కలియతిరిగాడు శ్యామలుడు. పావుఘడియ తరువాత ఒక పొద వెనక అతనికి కనిపించింది చిన్న నీటిగుంట. అతనికంటే ముందుగా పోయి ఆర్చుకార్చుకు త్రాగాడు గదాధరుడు ఆ గుంటలోని నీటిని. బాగున్నాయి మిత్రమా, నీళ్లు చాలా బాగున్నాయి. దాహం తీర్చుకొని నువ్వు వచ్చేలోగా నేను పడుకునేందుకు ఏర్పాట్లు చేస్తాను అంటూ 4 అడుగులు ముందుకు వేసి ఉన్నట్లుండి విరుచుకు పడిపోయాడు. నీళ్లల్లో చేతులు పెట్టబోతున్న శ్యామలుడు అదిరిపడి వెనక్కి దూకాడు. 2 అంగల్లో అతన్ని సమీపించి తలను ఒడిలోకి తీసుకున్నాడు. నీళ్లు త్రాగొద్దు మిత్రమా, ఏదో విషం కలిసింది ఆ నీళ్లలో. మత్తుమందు తిన్నట్లు మూసుకుపోతున్నాయి నా కనులు అంటూ మగతగా తల వాల్చేశాడు గదాధరుడు. విపరీతమైన ఆందోళనతో కంపించిపోతూ అతని తలను క్రిందకు దించి నిలబడ్డాడు శ్యామలుడు. వెంటనే అతని గుండెలకు ఆనుకున్నాయి ఎముకలతో చేయబడిన ఆయుధాలు కొన్ని. కీసర బాసరగా అరుస్తూ అతన్ని చుట్టుముట్టారు అనేక మంది ఆటవికులు. నీటిగుంటలో మత్తుమందు కలిపింది వాళ్లేనని గ్రహించి పట్టరాని ఆగ్రహంతో గాలిలోకి ఎగిరాడు శ్యామలుడు. గుండెలకు గురిపెట్టబడిన ఆయుధాలు శరీరాన్ని గాయపరుస్తున్నా లెక్క చేయకుండా కన్నుమూసి కన్ను తెరిచేటంతలో నేలకూల్చాడు నలుగురిని. పాదాలు క్రిందికి వాలిన మరుక్షణం పిడికిళ్లు బిగించి మరో 4 మీదకి మరలబోతుండగా తలమీద పడింది బలమైన దెబ్బ. ముందుకు వేసిన అడుగు తడబడి మోకాలిమీద క్రిందకు ఒరిగాడు. గుండెల నిండా గాలి పీల్చుకుని పైకి లేవబోతుండగా ఒకదాని వెనుక ఒకటిగా పడ్డాయి మరో 10 దెబ్బలు.
కనుల ముందు రంగురంగుల అడవి పుష్పాలు ప్రత్యక్షమవుతూ ఉండగా స్పృహ తప్పి గదాధరుడికి సమీపంలో నేల వాలిపోయాడతను. చుట్టుపక్కల ఉన్న పొదలు దద్దరిల్లిపోయేటట్లు అర్థం కాని అరుపులు అరుస్తూ వారిద్దరినీ భుజాల మీద వేసుకున్నారు ఆటవికులు. ఎగిరి గంతులు వేస్తూ అరణ్యం మధ్యలో ఉన్న పర్వతాల వద్దకు బయలుదేరారు. తలమీద కొండరాళ్లతో బాదుతున్నట్లు అనుభూతి చెందుతూ కనులు తెరిచాడు శ్యామలుడు. వెంటనే అతనికి కనిపించాడు గదాధరుడు. తిన్నది నాలుగు దెబ్బలే అయినా నాలుగు ఘడియల పాటు నిద్రపోయావు. మత్తుమందు కలిపిన నీటిని త్రాగి కూడా నీకంటే ముందుగానే లేచి కూర్చున్నాను. ఇంత సున్నితమైన శరీరంతో ఈ ప్రపంచంలో ఎలా బ్రతకగలవు మిత్రమా? జీవితంలోని కష్టాల్ని ఏ విధంగా భరించగలవు? కనులు విచిత్రంగా ఆర్పుతూ అన్నాడతను. ఆ మాటల్లో ఏదో హెచ్చరిక ప్రతిధ్వనిస్తూ ఉండటం గమనించి కను చివరల నుంచి చుట్టూ చూశాడు శ్యామలుడు. అడవి ఆకులతో వేయబడిన పెద్ద గుడిసె వంటి కట్టడంలో బంధించబడి ఉన్నాడతను. గుడిసె మధ్యలో వెలుగుతుంది ఒక నెగడు. దాని ముందు కూర్చుని ఉన్నారు నలుగురు ఆటవిక యువతులు. వారి అవతారాలను చూడగానే ఉలిక్కిపడ్డాడు శ్యామలుడు. తలమీద తగిలిన దెబ్బల మూలంగా కనులు భ్రమిస్తున్నాయేమోనన్న అనుమానంతో మరోసారి పరిశీలించి చూశాడు. అతని చూపులో తప్పేమీ లేదు. నాగరిక ప్రపంచంలోని ఆడవారి కంటే రెండు జానలు ఎత్తు ఉన్నారు ఆ ఆటవిక యువతులు. జంతు చర్మాలతో చేయబడిన వస్త్రాలను మొలకు చుట్టుకున్నారు. మెడలో పుర్రెల మాలలు ఎముకల ఆభరణాలు ధరించి ఉన్నారు. వారికి కొంచెం అవతలగా కూర్చొని ఉంది ఒక అందాల బొమ్మ. కన్నీటితో మలినమైన ముఖాన్నెత్తి శ్యామలుడి వైపే చూస్తోంది. ఆమెవరో గుర్తుపట్టావా మిత్రమా? ఎక్కడైనా ఆమె చిత్రపటాన్ని చూసావా? గొంతు తగ్గించి రహస్యంగా అడిగాడు గదాధరుడు. గుర్తుపట్టటానికి విపరీతమైన ప్రయత్నం చేసి విఫలుడై తల అడ్డంగా తిప్పాడు శ్యామలుడు. ఒంట్లో ఓపిక, మెదడులో సత్తువ లేకుండా ఈ భూమి మీద ఎలా బ్రతకాలని అనుకుంటున్నావు? నేను గనక నీ వెంట లేకపోతే అసలు ఏమైపోతావు? విసుగ్గా అడుగుతూ అసలు విషయం బయటపెట్టాడు గదాధరుడు. విదర్భ రాకుమారి ప్రియబాంధవి ఆమె. ప్రవాళ దేశంలో ఒక చిత్రకారుని వద్ద ఆమె చిత్రపటాన్ని చూశాం. ఇప్పటికైనా గుర్తుకొచ్చిందా అన్నాడు. విపరీతమైన ఆశ్చర్యంతో తను ఎక్కడున్నాడో మరిచిపోయి చటుక్కున లేచి కూర్చున్నాడు శ్యామలుడు. వెంటనే అతని ముందుకు దూకారు నెగడు దగ్గర ఉన్న ఆటవిక యువతులు. లావుపాటి దుడ్డుకర్రతో మరోసారి అతని తలమీద మోదింది ఒక ఆమె. గుండెల మీద చేతులు వేసి వెనక్కి నెట్టింది మరొకతే. కళ్ల ముందు మళ్లీ అడవిపూలు ప్రత్యక్షమవుతూ ఉండగా వెనక్కి వాలిపోయాడు శ్యామలుడు. కనులు తెరవగానే గదాధరుడు చేసిన హెచ్చరికేమిటో అప్పుడు అర్థమైంది అతనికి. ఎటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురుపడినా ఈసారి లేచి కూర్చోకూడదని గట్టిగా నిశ్చయించుకుంటుండగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆ గుడిసెలోకి వచ్చాడు ఒక బ్రహ్మాండమైన ఆటవికుడు. అత్యంత భయంకరమైన అతని ఆకారాన్ని చూడగానే కుంచించుకుపోయింది ప్రియబాంధవి. ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఒక మూలకు ఒదిగిపోయింది. కాబోయే మొగుడిని చూసి అలా బెదిరిపోతావేమిటి చిలక? ఇంకెంతసేపులే నీ భయం? పొద్దు పొడిచిన వెంటనే నిన్ను మనువాడేస్తాను అంటూ కరకరా నవ్వి శ్యామల గదాధరుల వద్దకు వచ్చాడతను. పొట్టిగా లావుగా ఉన్న గదాధరుడిని చూసి మెచ్చుకోలుగా తల ఎగురవేశాడు. కండలు తిరిగిన శరీరంతో అత్యంత మందరంగా అగుపిస్తున్న శ్యామలుడి శరీరాన్ని తడిమి అనంతంగా శబ్దాలు చేశాడు. పెళ్లి విందుకు సరిగ్గా సరిపోయే నరుల్ని తీసుకొచ్చారు మనవాళ్లు. వీళ్లకు బాగా తిండి పెట్టండి. తెల్లవారగానే మంటల్లో పడేసి చక్కగా కాల్చండి. నెగడు వద్ద ఉన్న యువతులకు ఆజ్ఞ ఇచ్చి ఎలా వచ్చాడో అలాగే వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. ఇదెక్కడి కర్మరా భగవంతుడా? ఏ కోయలకో భిల్లలకో దొరకకుండా ఈ నరమాంస భక్షకుల చేతికి చిక్కుపడేటట్లు చేశావు. మంటల్లో పడి మాడిపోకుండా ఇక్కడి నుంచి తప్పించుకోవటం ఎలాగురా దేవుడా? నుదురు రుద్దుకుంటూ వాపోయాడు గదాధరుడు. అతని మాటలు వినిపించినా వినబడినట్లే నటిస్తూ బయటకు పోయి
పెద్ద పెద్ద మట్టి పాత్రలను తీసుకొచ్చారు ఆటవిక యువతులు. వాటిని స్నేహితుల ముందు పెట్టి తాము కూడా ఎదురుగా కూర్చున్నారు. ప్రాణాలు పోతాయనే బాధతో మేం చచ్చిపోతుంటే మధ్యలో మీగోలేంటి? పొండి అవతలికి విసుగ్గా అంటూ తన ముందు పెట్టబడిన ఒక పాత్రను లాగిపెట్టి తన్నాడు గదాధరుడు. కనులెర్రచేస్తూ చెంగున లేచింది ఒక యువతి. చేతిలోని దుడ్డు కర్రను గిరగిరా తిప్పి అతని నెత్తిమీద బలంగా మోదింది. చచ్చిపోయాను బాబోయ్, నేను చచ్చిపోయాను, నా తల పగిలిపోయింది, గొంతు చించుకొని అరుస్తూ క్రిందపడి పుర్లిగింతలు పెట్టడం మొదలుపెట్టాడు గదాధరుడు. అతనికంటే బిగ్గరగా అరుస్తూ దుడ్డుకర్రతో వెంటబడిందా యువతి. ఏదో ఒక విధంగా అతన్ని కూర్చోబెట్టి పాత్రలలోని పదార్థాలను తినిపించాలని ఆమె తాపత్రయం. వారిద్దరి అరుపులు విని పరుగు పరుగున అక్కడికి వచ్చారు అనేక మంది ఆటవికులు. జరుగుతున్నదేమిటో గ్రహించి పెద్దగా నవ్వుకుంటూ తమదారిన తాము వెళ్లిపోయారు. అంతవరకు ఓపికగా దుడ్డుకర్ర దెబ్బల్ని భరిస్తున్న గదాధరుడు ఒక్కసారిగా అరుపులు ఆపి వేగంగా లేచి నిలబడ్డాడు. లేస్తూనే పిడికిలి బిగించి ఆ యువతి ముఖం మీద లాగి గుద్దాడు. బాధగా అరిచిందా యువతి. అరుపు పెదవుల్ని దాటకముందే స్పృహ తప్పి విరుచుకు పడిపోయింది. ఆమె చేతుల్లో నుంచి జారిపోయిన దుడ్డుకర్ర నందుకుని మిగిలిన యువతుల మీద కలబడ్డాడు గదాధరుడు. గుల్లును అరిచారు వాళ్ళు. అరుస్తూనే అతన్ని ఎదిరించటానికి ప్రయత్నించారు. భయమనే పదానికి అర్థం ఈ అడవి మొక్కకు తెలియదనుకుంటా. ఆడవాళ్లే ఇంత దండిగా ఎదురు తిరుగుతుంటే మగవాళ్ళు ఇంకెంత పొగరుగా ఉంటారో ఊహించుకోవటానికి కూడా భయంగా ఉంది. తెల్లముఖం వేసుకుని అలా చూస్తూ కూర్చోకపోతే కాస్త సాయం చేయకూడదు, శ్యామలుడిని ఉద్దేశించి నిష్ఠూరంగా అంటూ రెండే రెండు క్షణాల్లో ఆ ముగ్గురిని నేలకు పడగొట్టేశాడు గదాధరుడు. దుడ్డుకర్రను వదిలేసి శ్యామలుడి బంధనాలను తొలగించేశాడు. అంతకుముందు అతను పడిపోయిన మొదటి యువతి కలిసి చేసిన గోలకు అలవాటు పడి గుడిసెలో జరుగుతున్న దారుణాల్ని గురించి పట్టించుకోలేదు బయట తిరుగుతున్న ఆటవికులు. పట్టించుకుని లోపలికి తొంగిచూడటమంటూ సంభవిస్తే సరాసరి మంటల్లోకి పోవాల్సొస్తుందని శ్యామలుడికి తెలుసు. అందుకే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నెగడు ముందుకు దూకాడతను. భగభగలాడుతున్న నిప్పు మొద్దుల్ని నాలుగు ప్రక్కలకు వెదజల్లి ఒక మూల ఒదిగి ఉన్న ప్రియబాంధవికి సైగ చేశాడు. వద్దు, వీళ్లు సామాన్యులు కాదు, వీళ్లను తప్పించుకొని పారిపోవటం అసంభవం. పగబట్టిన పాముల్లా వెంటబడి తరుముతారు, అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఆందోళనగా అన్నదామే. నీ ఉద్దేశం ఏమిటమ్మడు? ఇక్కడే ఉండి ఆ ఎలుగుబంటి ముఖాన్ని వివాహం చేసుకోవాలని ఉందా? క్రిందకి వదిలిన దుడ్డుకర్రను అందుకొని బిగించి పట్టుకుంటూ ఆమెను ప్రశ్నించాడు గదాధరుడు. కన్నీటితో తల అడ్డంగా తిప్పింది ప్రియబాంధవి. రెండోసారి ఆలోచించుకునే అవకాశాన్ని ఆమెకు ఇవ్వలేదు శ్యామలుడు. సుడిగాలిలా ఆమెను సమీపించి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఒక్క ఊపుతో ఆమెను నిలబెట్టి గుడిసె ద్వారం వైపు పరిగెత్తాడు. నాలుగు ప్రక్కలకు అతను చెదరగొట్టిన నిప్పు మొద్దులు గుడిసె నాలుగు మూలలకు నిప్పును అంటించాయి. నల్లటి పొగలను వెలువరిస్తూ ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయి పెద్ద పెద్ద మంటలు. మంటల్ని చూడగానే గగ్గోలుగా అరుస్తూ గుడిసెను చుట్టుముట్టారు ఆటవికులు. నీటిగుంట దగ్గర మనమీద కలబడిన పోటుగాడి పనే ఇది, సందేహమేమీ లేదు. వాడిని అక్కడే కాల్చుకొని తిని ఉండాల్సింది అని విచారిస్తూ ద్వారం ముందుకు వచ్చి లోపలికి తొంగి చూడటానికి ప్రయత్నించాడు ఒక ఆటవికుడు. దుడ్డుకర్రను తిరగేసి అతని ముఖం మీద బాదాడు గదాధరుడు. నీ ఇష్టం వచ్చినట్లు కాల్చుకు తినటానికి మేం మామూలు మనుష్యులం కాదురా. కరక్కాయల్లా నీ గొంతుకు అడ్డం పడే బ్రహ్మరాక్షసులం అంటూ అతని మీద నుంచి అరణ్యం వైపు పరుగు తీశాడు. ప్రియబాంధవి చేయి పట్టుకుని అతని వెనకే పరుగు తీశాడు శ్యామలుడు. అడ్డు వచ్చిన ఇద్దర్ని తన కుడి చేతి పిడికిలితో మట్టి తినిపించాడు. ఎదురు చూడని ఆ సంఘటనకు రెండు క్షణాల పాటు నివ్వెరపడి నిలిచిపోయారు ఆటవికులు. రాతి బొమ్మల్లా అలాగే నిలబడతారేమిట్రా? విందు భోజనానికి పనికొచ్చే మానవులు మాయమవుతున్నారు,
నాయకుడికి భార్య కావాల్సిన చిలక వాళ్లతో పాటు ఎగిరిపోతోంది. దుడ్డుకర్ర దెబ్బలకు ముఖం పగిలిపోయిన ఆటవికుడు బిగ్గరగా అరిచేదాకా వారెవరికీ చలనం రాలేదు. చలనం వచ్చిన మరుక్షణం దిక్కులు దద్దరిల్లిపోయేలా కేకలు పెడుతూ ఆయుధాల్ని అందుకొని పారిపోతున్న వారి వెంట పట్టారు. అడ్డు వచ్చిన పొదలు ఒంటిని రక్తం వచ్చేటట్లు పట్టి పీకుతున్నా లెక్క చేయకుండా సూటిగా అరణ్యంలోకి పరుగుతీశారు శ్యామల గదాధరులు. పావు ఘడియపాటు పరిగెత్తేసరికి ప్రియబాంధవి అలసిపోయింది. నేను ముందుగానే చెప్పాను, వాళ్లు మనల్ని వదిలిపెట్టరు, నన్నిక్కడే విడిచి మీ ప్రాణాలు కాపాడుకోండి అంటూ ముందుకు తూలి క్రింద పడిపోయింది. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే మర్యాదగా ఉండదమ్మడు, రాజవంశంలో పుట్టి ఇటువంటి పిరికితనాన్ని ఎక్కడ్నుంచి తెచ్చుకున్నావో నాకు అర్థం కావటం లేదు అంటూ ఆమె వైపు తిరగబోయిన గదాధరుణ్ణి వారించి అమాంతం ఆమెను భుజం మీదకెత్తుకున్నాడు శ్యామలుడు. అంత భయంలోనూ విపరీతమైన సిగ్గుతో మందార పుష్పంలా కమిలిపోయింది ప్రియబాంధవి వదనం. చేతులతో కనులు మూసుకుని కదలకుండా ఉండిపోయింది అతని భుజాల మీద. పరుగును ఆపకుండా మరో 2 యోజనాల దూరం ప్రయాణించి వెనక్కు చూశాడు శ్యామలుడు. అలుపు ఆయాసం అనే మాటలకు అర్థం తెలియనట్లు అరుపులతో అరణ్యాన్ని అదరగొడుతూ వెనకాల వస్తూనే ఉన్నారు ఆటవికులు. భయంకరమైన గండ్రగొడ్డల్ని ధరించి అందరికంటే ముందుగా పరుగులు తీస్తున్నాడు వారి నాయకుడు. ఈ చెట్టు పుట్టల్లో వారిని వదిలించుకోవటం అసాధ్యమనిపిస్తోంది మిత్రమా. అదిగో ఆ కనిపిస్తున్న కొండగుట్టల్లోకి పారిపోదాం అంటూ చెట్ల మీద నుంచి కనిపిస్తున్న కొన్ని కొండగుట్టల వైపు దారిని మార్చాడు గదాధరుడు. అది గమనించారు ఆటవికులు. ఉన్నట్లుండి అధికమైంది వారి వేగం. చూస్తూ ఉండగానే అత్యంత సమీపంలోకి వచ్చేశారు. చేతుల్లో ఉన్న ఆయుధాల్ని విసరసాగారు వారిలో కొందరు. దారిలో కనపడిన రాళ్లను అందుకుని బలంగా ప్రయోగించటం మొదలుపెట్టారు మరికొందరు. అరణ్యాన్ని వదిలిపెట్టడం తప్పైపోయిందేమో అనిపిస్తోంది మిత్రమా. కనిపించిన రాళ్లనన్నింటినీ మనమీదకి విసిరేసేటట్లు కనిపిస్తోంది వీరి వాలకం. తల మీద నుంచి దూసుకుపోతున్న రాళ్లకు అందకుండా అటూ ఇటూ పరిగెడుతూ ఒక చిన్న కొండగుట్టను దాటి విశాలంగా ఉన్న ఒక ఖాళీ స్థలంలోకి అడుగుపెట్టాడు గదాధరుడు. అడుగుపెట్టిన వెంటనే అర్థమైంది అతనికి తను చేసిన తప్పు. 4 ప్రక్కలా నిట్ట నిలువైన పర్వతాలున్నాయి ఆ స్థలానికి. వాటిని దాటి అవతలికి పోవటం అసంభవం. వచ్చిన దారినే వెనక్కి తిరగటం కంటే వేరే మార్గమేమీ లేదు. గుండెలు జలధరించేటట్లు కేకలు పెడుతూ ఆ మార్గాన్ని మూసేశారు ఆటవికులు. వెనుతిరిగిన మరుక్షణం నరికి ముక్కలు చేసి కాల్చుకోకుండానే నమిలిపారేస్తారు. తప్పైపోయింది మిత్రమా, వెనక ముందు ఆలోచించకుండా ముందుకు రావటం పెద్ద తప్పైపోయింది బాధగా అంటున్న గదాధరుడి భుజం తట్టి ముందుకు అడుగు వేశాడు శ్యామలుడు. చుట్టూ ఉన్న పర్వతపు గోడల్ని పరిశీలనగా చూస్తూ 10 అడుగులు వేసేసరికి ఒక ప్రక్కగా అతనికి కనిపించింది పెద్ద చీకటి గుహ. 2 ఆలోచన లేకుండా అందులో అడుగు పెట్టాడు. భుజం మీది ప్రియబాంధవిని క్రిందకు దించి గదాధరుడికి సైగ చేశాడు. బాగుంది మిత్రమా, ఈ ఏర్పాటు చాలా బాగుంది. సరైన ఆయుధాలు ఉంటే ఈ అడవి మూకను ఈ గుహ ముందే నిలబెట్టి నీళ్లు తాగించొచ్చు అంటూ తన చేతిలోని దుడ్డుకర్రను అతనికి అందించి మరో ఆయుధం కోసం చుట్టూ చూశాడు గదాధరుడు. అలా చూస్తున్న సమయంలో అతనికి కనిపించింది ఒక విచిత్ర దృశ్యం. వీరావేశంతో వారిని తరుముకొచ్చిన ఆటవికులు ఖాళీ స్థలం ముందున్న కొండగుట్ట దగ్గరే ఆగిపోయారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఆయుధాల్ని గాలిలో ఊపుతూ ఆ పర్వతాలు దద్దరిల్లిపోయేటట్లు అరుస్తున్నారు. గొంతులు చినిగిపోయేటట్లు అరవటం దేనికి? చేతనైతే ముందుకొచ్చి మమ్మల్ని పట్టుకోకూడదు. కనుబొమ్మలు ముడివేసి నడుము మీద చేతులు వేసుకుంటూ వారికంటే బిగ్గరగా అరిచాడు గదాధరుడు. తాటికాయ పరిమాణంలో ఉన్న ఒక కొండరాయిని గిరగిరా తిప్పి అతని మీదకి విసిరేశాడు ఒక ఆటవికుడు. ఆఖరి క్షణంలో ప్రక్కకు దూకి తల పగిలిపోకుండా తనను తాను కాపాడుకున్నాడు గదాధరుడు.
ఇక అక్కడే నిలబడి ఉంటే ఒంటికి మంచిది కాదని గ్రహించి వట్టి చేతులతోనే గుహలోపలికి పరిగెత్తాడు. అతడిచ్చిన దుడ్డుకర్రతో గుహ గోడల్ని తడుముతూ చీకటి గుహ లోపలి భాగంలోకి పోతున్నాడు శ్యామలుడు. పది ధనువుల దూరం పోయి బంధాలు వేసినట్లు ఎక్కడివాడక్కడ ఆగిపోయాడు. ఏమైంది మిత్రమా, కొండగట్టు మీద పిశాచాలు ఇటు రావటానికి మార్గమేదైనా కనిపించిందా అని అడుగుతూ అతను చూస్తున్న వైపుకు చూసి చిత్తరువులా నిలబడిపోయాడు గదాధరుడు కూడా.